బర్రెలక్క మీద కేసు ఎందుకైంది? అప్పుడు బర్రెలను కాస్తున్న ఫ్రెండ్స్ అనేసి గవర్నమెంట్ బ్లేమ్ చేసిన అని చెప్పేసి కేసు చేశారు. బర్రెలు కాసే టైంలో ఆ వీడియో తీయాలని ఎందుకు అనిపించింది? అంటే నా మైండ్లో అనిపించింది అన్న, నాకు ఏదైనా సరే మైండ్లో అనిపిస్తే దాన్ని వీడియో తీస్తాను అనమాట. సో ఆ టైంలో వీడియో తీయడం కానీ ఎవరికైనా చెప్పుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తు, అంటే అది దాచుకోవాలని నాకు అనిపించదు. ఇక్కడ ఏమనిపిస్తే అది ఆటోమేటిక్గా కొంచెం నాకు మంచిగా అనిపిస్తే వాళ్ళతో చెప్పేస్తాను నేను. సో ఆ టైంలో అట్లా ఉన్నది పరిస్థితి, జాబ్స్ రాలే, కోచింగ్ సెంటర్లోకి పోయిర్రు, మళ్ళీ ఇంటికి వచ్చిర్రు, మళ్ళీ కోచింగ్ సెంటర్లోకి పోయిర్రు, అట్లా ఉన్నది. క్లాస్లో కూడా సార్ వాళ్ళు చెప్పినారు ఇట్లా అయ్యింది, ఊకి ఇట్లా చేసేవారు, 4 బర్రెలను గొర్రెలను ఇస్తారు సబ్సిడీ అది చేసుకొని బతకడం భయ నయ్యం అని చెప్పేసి కొంచెం మంది చెప్పారు సార్ వాళ్ళు కూడా. సో నాకు అప్పుడు అనిపించింది, ఇంకా అది సడన్గా తట్టింది, గాడ్ గిఫ్ట్. నిజంగా బర్రెలక్క బర్రెలను కాసిందా? కాయ కాయ కావాలని పేరు పెట్టుకుందా? ఏం లేదన్న, పేరు నేను ఏం పెట్టుకోలేదన్న, V6 వాళ్ళు పెట్టారు కదా బర్రెలక్క అని చెప్పేసి. నువ్వు పెట్టుకున్న పేరు కాదు. ఓకే, ఎన్ని 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 డేస్ బర్రెలు కాసింది? ఎన్ని ఇయర్స్ కాసిందా, మంత్స్ కాసిందా? మంత్స్ అన్న, ఎక్కువ ఇయర్స్ అయితే ఏం కాయలేదు. కరోనా టైంలో నేను హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని, సో అక్కడ కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఇబ్బంది అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బర్రెలను తెచ్చుకున్నాక నోటిఫికేషన్ వచ్చింది, వస్తుంది వస్తుంది అన్నారు. సో తర్వాత మళ్ళీ దాంట్లో నమ్మేయాల్సి వచ్చింది, కోచింగ్కి వెళ్ళిపోయింది. అంటే ఏ జాబ్కు? ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి వస్తుంది, ఇంకా రేపు ఎల్లుండి పడుతుంది అన్నట్టు ఉన్నది పరిస్థితి. అది రాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్తో వీడియో తీయాల్సి వచ్చింది. ఇంకా ఓకే, తీసిన తర్వాత ఎన్ని డేస్కి నీ మీద కేసు వేసారు? 1.5 ఇయర్ తర్వాత వేసారు. ఎందుకు అంత లెంత్ ఎందుకు పట్టాల్సి వచ్చింది? అంటే మీరు ఎవరిని అడగలేదా? అడిగినాము, అంటే తెలియదు మాకు పైన నుంచి. మీ పైన కేసు వేసింది ఎవరు? ఇక్కడ పెద్ద కొత్తపల్లి సుమోటో కేసు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ కేసు ఉందా, కొట్టేశారా? ఇంకా కొట్టేస్తారు నెక్స్ట్ హైరింగ్లో, మేబీ స్టే వచ్చింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది కేసు అయ్యింది? కోర్టుల చుట్టూ తిరగ 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అంటే కోర్టుకి వెళ్ళినప్పుడు నార్మల్గా మీ మీకు ఒక లాయర్ ఉంటాడు. అవును. అసలు ఎందుకు అయింది, ఏమైంది, నువ్వేం మిస్టేక్ చేసినావు, ఏం చేయకూడదు అనే డిక్లరేషన్ కావచ్చు, కౌన్సిలింగ్ అంటే నార్మల్గా మీతో డిస్కషన్ కావచ్చు, ఏమన్నా జరిగిందా ఇంతవరకు? గవర్నమెంట్కి ఆపోజిట్లో ఇట్లా వీడియోలు చేయొద్దమ్మా అని అన్నారు. అంటే ఇందులో నేను పేర్లు కూడా ఎత్తలేదు, మామూలుగా మనుషుల పేర్లు ఎత్తలేదు. నేను అనుభవిస్తున్న పరిస్థితి వీడియో చేసిన, అట్లని గవర్నమెంట్ ఇట్లా ఇది ఇట్లా అది నేను తిట్టలేదు కూడా. గలీజ్ మాటలు చాలా మంది గలీజ్ మాటలు తిట్టి కూడా వీడియోలు పెట్టారు. సో వాళ్ళని అనలేదు, కానీ నన్ను ఎందుకు అన్నారు, నన్ను నా మీద ఎందుకు కేసు పెట్టారు అంటే వాళ్ళ వీడియో అంత హైలైట్ అవ్వలేదు, నీ వీడియో హైలైట్ అయింది. అదొకటి, నీ వీడియో అనేది కొంచెం అది పోరాటం చేస్తారు కదా, ఇది నిజమే అన్నట్టు అట్లా ఉంది, అందుకే కేసు అయింది. సోషల్ మీడియా కేసు అసలు చేయ ఇట్లా ఉంటాయి కేసులు అని చెప్పారు. ఇంకా అప్పటి వరకు నాకు తెలియదు. ఓకే, కేస్ ఏసీరు అని ఫస్ట్ నీకు తెలిసినప్పుడు నీకు ఏమనిపించింది? జోక్ చేస్తారు అనుకున్నా, ఇట్లా బర్రెల వీడియో మీద ఇట్లా కేసు అయింది నీ మీద, నువ్వు ఇంటికి రా అనేసి మా అమ్మ ఫోన్ చేసి సైలెంట్గా మాట్లాడుతుంది. అంటే అప్పటికే నా బర్త్డే ఉన్నది అనుకుంటున్నా, అయితే ఏమోలే ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి జోక్ చేస్తురేమో అని నేను అనుకున్నా. అని అంటే ఏం లేదు, నిజం చెప్పు మమ్మీ, నా మీద ఎందుకు కేసు అవుతుంది, నేను అన్నా ఇట్లా వీడియో మీద కేసు అవుతుంది ఇట్లా ఇట్లా అని అన్నాడు. అంటే అవునా అని అన్నా. అన్న తర్వాత ఇంటికి రా, ఇట్లా రమ్మన్నారు స్టేషన్కి అని. అంటే ఏ నా మీద ఎందుకు కేసు అవుతుంది అనేసి నేను నమ్మలేదు. ఇంకా స్టేషన్కి కాల్ చేసిన, కాల్ చేసి మాట్లాడిన, మాట్లాడితే నిజమే అమ్మ కేసు అయింది, ఒకసారి రండి ఇక్కడికి మాట్లాడదామని అన్నారు. వెళ్ళినా ఇంకా అది నిజమని తర్వాత తెలిసింది. ఇంకా ఓకే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు అయింది, వచ్చినావు చూసుకున్నావు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయినావు. ఓకే, ఈ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వచ్చింది? ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం, దీనికోసమే రావాల్సి వచ్చిందా? అంటే మామూలుగా 1 మంత్కి ఒకసారి అన్న ఇంటికి వస్తుంటే అన్న, మా మమ్మీకి ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, సో ఎప్పుడైనా టాబ్లెట్స్ తీసుకురావడం ఏమన్నా ఉన్నప్పుడు 1 మంత్కు నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడన్నా. మా మమ్మీకి ఇబ్బంది అవుతుందమ్మా, పని షాప్లో పని ఉన్నది అనుకు ఎక్కువ పని, ఇంకా ఎప్పుడన్నా షాప్ దులపడము అది ఇది పండగలకి వచ్చినప్పుడు ఒక 3-4 డేస్ ఉండేదాన్ని, అప్పుడు అట్లా వచ్చి పోతూ ఉండేదాన్ని. ఇంకా కొన్ని వీడియోస్ బర్రెలక్క ఎమ్మెల్యే నిలవడక ముందు ఆ ఏదైతే మీ షాప్ ఉందో షాప్లో ఉండి వీడియోస్ చేసేది, అంటే సింపతి కోసం వీడియోస్ చేసిందా, లేదంటే మా ఇల్లు అది కాబట్టి నేను అక్కడే చేయాలి కాబట్టి చేయాల్సి వచ్చింది? అక్కడ కాబట్టి అక్కడ, నేను ఏమన్నా బంగ్లాలో పోయి చేయలేను కదా, రానిస్తారన్న, షాప్లో ఉన్నా కాబట్టి. అది మీ ఇల్లు కాదు కదా, షాప్ కదా. షాపే మరి, అప్పటికి ఇల్లు కూడా అంత ఇప్పుడు కట్టుకున్నంత మంచిగా లేకున్నది కదన్న. అయినా మాకు అంటే షాప్ కూడా మేము, మా డాడీ ఉండకపోతుండే కదా, మా మమ్మీ ఒక్కతే ఉండేది. సో అక్కడ ఒక్కతే పడుకున్నప్పుడు నేను పోయినప్పుడన్నా ఉండకపోతే ఎట్లా? సో అట్లా నేను మా మమ్మీ దగ్గరనే ఉండేదాన్ని, అక్కడే బయట మంచం వేసుకుని అక్కడే పడుకునే వాళ్ళం.
ఇంకా ఇంటికి వెళ్ళాలంటే మాది మరికలు కదన్న, మేము షాప్ 9:30 అట్లా క్లోజ్ చేసేవాళ్ళం. అట్నుంచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా మళ్ళీ నైట్ టైం అంటే కొంచెం ఆ ఏరియా కొంచెం అడవి అంతట్లు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మేము అంత దూరం వెళ్ళి మళ్ళీ పొద్దుగాల మేము షాప్ తెరుచుకోవాలంటే 5:30 రావాలి. అప్పుడు తెలుసుకొని ఊడ్చుకొని చల్లుకొని చేసే వరకు 6:30-7 అవుతుంది. ఇంకా అక్కడిక్కడ తిరగడం ఎందుకు జర్నీ, అదేదో అక్కడే మంచం తెచ్చేసుకుంటే అయిపోతుంది. మంచం తెచ్చుకొని అక్కడే స్టే చేసు. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, అసలు మీరు ఇక్కడ ఉందాం అనుకుంటున్నారా లేదంటే హైదరాబాద్లో జాబ్ ఏదన్నా? అంటే కొంచెం పీజీ చేస్తున్నాడు అన్న వెంకటేష్, సో అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటాం. హైదరాబాద్ రామంతపూర్లో పీజీ చేస్తున్నాడు, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం ఇంకా. ఓకే, మీరు పెళ్ళికి ముందు నుంచే ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత? ఎట్లా ఉంది అంటే అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూషన్ చేస్తున్నారా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా? ఏమన్నా ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ లాగానే మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ గానే ట్రీట్ మంచిగా ఉంటాం. మీ ఇద్దరిట్లలో రొమాంటిక్ ఎవరు? ఎవరేం లేదు, కొట్లాడడం తప్ప రొమాంటిక్ ఏం. రొమాంటిక్ మీన్స్ నేను ఏమంటాను అంటే ఎక్కువగా చిల్పిగా నేను గిల్లడం కావచ్చు గిచ్చడం కావచ్చు అంటే కొంచెం ఉంటది కదా ర్యాపు అనేది, తైస రాళ్ళు తీసుకొని వేయడం కానీ జుట్టు ఇక్కడం కానీ ఏదో ఒక తులువర్ పనులు నేను చేస్తాను. ఓకే, వెంకటేష్ ఎప్పుడన్నా బర్రెలకన్ను చూస్తే నీకు కోపం వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? ప్రతిక్ష ఒక్కొక్కసారి వేస్తూనే ఉంటుంది, రోజుకొకసారి వస్తూనే ఉంటుంది కోపం. దేని గురించి, ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది? ఆమె అట్లనే చెప్తే ఏనదు. ఏమనిపిస్తుంది ఆ క్షణం మీకు? ఏమింతే అని అనుకుంటా. ఎప్పుడన్నా బాగా కొట్టాలి అని అనిపించింది? ఎప్పుడన్నా కొట్టాను. ఇంకా ఎప్పుడన్నా తిట్టినావా? ఎప్పుడు తిట్టలేదు ఉడక. ఈ మీ ఫ్రెండ్షిప్లో ఇంతవరకు ఎప్పుడన్నా గొడవ పడి మాట్లాడుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మస్తున్నాయి. నెంబర్ బ్లాక్ చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ ఎవరు మాట్లాడుతుండే? ఓవర్ యాక్షన్ చేయకు, ఈయననే మాట్లాడుతుండే. ఏమని మాట్లాడుతుండే? వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఈ ఊర్లోనే, శ్రీకృష్ణ అనేసి మా క్లాస్మేట్ అబ్బాయి. ఇంకా అబ్బాయి ఫోన్తోనే ఫోన్ చేస్తుండే. ఇంకా మామూలుగా నేను హైదరాబాద్లో ఉన్నాక ఒక 1 ఇయర్ తర్వాత అన్న ఈ బర్ల వీడియో చేసినాక మేము ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేసినాం. అంతకు ముందు వరకు అంత మాట్లాడేదాన్ని కాదు. బర్ల వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు ఒంటరిగా బయట తిరిగితే బర్రెలకు అని గుర్తుపడడం కొంచెం అప్పుడు భయం ఉండేదన్న. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఈయన తీసుకొని వెళ్ళేది నేను. ఇంకా మామూలుగా ఎవరినైనా కలవడానికి వెళ్ళినా అక్కడ ఈయన తీసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు మా ఏమన్నా గొడవ మాట్లాడకుండా ఉంటే నేను నెంబర్ బ్లాక్ చేసేస్తుంటే, నార్మల్గా వాట్సాప్ అన్నీ బ్లాక్ చేసేస్తుంటే, ఇన్స్టాలో కూడా అన్ని దాంట్లో బ్లాక్ చేసి పడేస్తుంటాయి. తర్వాత ఈయన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్తో ఫోన్ చెప్పించి ఇంకా ఆయన మాట్లాడుతుండే ఫ్రెండ్స్, మేము ముగ్గురం ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది శ్రీలక్ష్మి అనేసి, మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుంటుంది. ఇంకా ఆ అబ్బాయి ఫోన్ చేసి గొడవలు మస్తు అయితే మాట్లాడు అనేసి ఇంకా మళ్ళా అది గొడవ సర్దు మనకిస్తుండే. ఇంకా నేను అసలు తగ్గ మాట్లాడు. వెంకటి విషయంలో ఏదన్నా నీ కోపం వచ్చిన సందర్భం ఉన్నది? కొంచెం చెప్పింది వినడన్నా. ఎట్లా అంటే ఇది వద్దు అంటే అదే చేస్తాడు. ఇంకా అది బొక్క పడుతుంది ఖచ్చితంగా. అంటే కొంచెం ఆలోచిస్తాన్న, ఓకే ఇది చేస్తే ఇట్లా అవుతుందేమో అని ఆలోచించి ముందు జాగ్రత్తగా నేను వద్దంట. కానీ ఈయననేమో అట్లా ఇక ఏమో తెలియదు చూద్దాం అన్నట్టు చేస్తాడు. కానీ అది ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ రోజు అన్న వెంకట మీదకి బాగా అరవడం కావచ్చు, కోపం ఎక్కువ అని మీరే అన్నారు. ఎలక్షన్ టైంలో నా ప్రెస్టేషన్ తట్టుకోలేక అసలు మస్తు గొడవలు పడ్డాం. అది పెళ్లి వరకు కూడా వస్తుంది అనుకోలేము మేము. ఇక అది అంతటి కాడికి అయిపోతుందేమో, పెళ్లి క్యాన్సిల్ అయితేదేమో, ఎలక్షన్ దెబ్బకి అనుకున్నాం మేము. ఓకే, ఒకనొక సందర్భంలో అసలు నాకు పెళ్ళి వద్దేమొద్దు, నాకు పెళ్ళి అనే ఇంట్రెస్ట్ లేదనే సందర్భం కూడా ఉన్నాయి. ఎందుకు అనాల్సి వచ్చింది అన్నమాట? ఇంకా ఎందుకంటే ఇది ఇంతే, ఇంకా ఈ జీవితమే ఇంతే, ఇది ఇట్లనే ఉంటుంది, ఈ పెళ్ళి ఇదంతా ఉంటే గిట్లుంటుంది పరిస్థితి అనేది కొంచెం ఎందుకులే, సింగిల్ లైఫ్ బెటర్ ఉంటుంది అన్నట్టు అనిపించేది. ఇంకా